నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఎలా ఫాలో అవుతారు, వాళ్ళు గొడవలు కదా అంటే కేవలం నీటి విషయాల్లోనే గొడవలు, మిగతా అన్ని విషయాల్లోనూ ఇద్దరు చాలా దొందు దొంది అన్నట్టుగా ఉన్నారన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో కోర్టు ధిక్కరణకు సంబంధించి ఇద్దరి పంధా ఒకేలాగే ఉంది. కోర్టు ధిక్కరణ పిటిషన్ల మీద కోర్టు ఖర్చుల కోసం ప్రభుత్వం 58 కోట్లు మంజూరు చేయడం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెడతారో చెప్పాలని, పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఎవరికైనా సరే కోర్టు ధిక్కరణ అనగానే ముందు మైండ్లోకి వచ్చేది అక్షరాలా ఒకే ఒక వ్యక్తి, అది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకంటే ఇక్కడ మనం రోజు చూస్తుంటాం, ప్రతిరోజు ఒక కోర్టు ధిక్కరణ కేసు విచారణ జరుగుతూనే ఉంటుంది, అది కామన్ అయిపోయింది. అలాగే ఇక్కడ కోర్టు ధిక్కరణ కేసులకు 58 కోట్లు రిలీజ్ చేసింది ఏపీ సర్కార్ కాదు, తెలంగాణ సర్కార్. ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా తెలంగాణ హైకోర్టే. ఓ లెక్చరర్ ప్రభుత్వ కోర్టు ధిక్కరణ కేసుల విచారణకు ఇలా 58 కోట్లు విడుదల చేసిందని, ఇది అక్రమం అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే దీని మీద చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇంత పెద్ద మొత్తం ప్రజాధనాన్ని అసలు మీరు ఎలా ఖర్చు చేస్తారు, దానికి సంబంధించి వివరాలన్నీ కూడా చెప్పండి, పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రెజరీ నిబంధనలను కూడా చెప్పాలని ఆదేశించింది. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను వ్యక్తిగత హోదాలో నోటీసులు కూడా ఇచ్చింది. తదుపరి విచారణ 27 అక్టోబర్కి వాయిదా వేసింది. తెలంగాణ సర్కార్ కోర్టు ధిక్కరణ కేసులను అంతగా ఎదుర్కోవడం లేదు, కానీ చాలా అరుదుగా వస్తున్నాయి. అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు నిధులు విడుదల చేశారో క్లారిటీ అయితే ఉండట్లేదు. హైకోర్టులో విచారణకు వచ్చిన తర్వాతనే ఈ విషయం హైలైట్ అయింది. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో, కానీ నిజంగానే తెలంగాణ కోర్టు ధిక్కరణ కేసులకు అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడితే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు పెట్టి ఉంటారో అన్న కంపారిజన్ వస్తుంది. ఎందుకంటే ఈవేళ అనుకున్న మన ఢిల్లీ లాయర్లు చాలా కాస్ట్లీ గురు, 4 కోట్ల 67 లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించారు. అలాగే గతంలో కూడా 30 దాదాపు 50 కోట్ల రూపాయలు ఎంత చెల్లించారు అని చెప్పి జీవోలు ఇచ్చారు అని కూడా మనం చెప్పుకున్నాం. కేవలం 1-2 కేసులకి కోర్టు ధిక్కరణ కేసులకి 58 కోట్లు అయితే రోజుకు ఒక కేసు చొప్పున మనకి ఎన్ని కోట్లు అవ్వాలి అనేది దీని మీద కూడా ఎవరన్నా పిల్ వేస్తే తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రజాధనం ఎంత విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది అనేది ఇప్పటివరకు లాయర్లకు చూసాం, కానీ ఈ కోర్టు ధిక్కరణకి ఇంకెంత ఖర్చు పెడుతున్నారో, ఇంకా ఏ రకమైనటువంటి పేమెంట్స్ వీళ్ళు చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బాగా నేర్చుకున్నట్టున్నారు కేసీఆర్ గారు కూడా, ఏం మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆ రకంగానే కోర్టు ధిక్కరణకి సంబంధించి ఆయన కూడా ఖర్చు పెట్టడం బాగా నేర్చుకున్నారు. అది ఎవరికి ఎలా పెడుతున్నారు అనేది లెక్కలు కోర్టు వారికి చెప్పాలి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకి తెలుస్తాయి.